హాయ్ హలో, వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కంప్లీట్ హబ్. ఏదైతే గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి 2023 నోటిఫికేషన్ ఉందో దానికి సంబంధించిన ఏఎన్ఎం గ్రేడ్ 3, అదేవిధంగా ఎంపీహెచ్ఏ మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ వాటికి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ ఏవైతే ఉన్నాయో, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎంసీక్యూస్, ఓకే ఇవి ప్రాక్టీస్ చేద్దామండి. ఆల్రెడీ ఒక 4 వీడియోస్ అనేది మనం అప్లోడ్ చేయడం జరిగింది. ఎవరన్నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే అదేవిధంగా ఆ వీడియోస్ చూడకుంటే ప్లేలిస్ట్ లోకి వెళ్ళి ఓకే ఏఎన్ఎం ఎంసీక్యూస్ అనే ప్లేలిస్ట్ లోకి వెళ్ళి చూడండి. అదేవిధంగా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఓకే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ మీకు రీచ్ అవడం జరుగుతుంది అనమాట. ఓకే నెక్స్ట్ టాపిక్లోకి వెళ్దాము. ఓకే అండి, కుటుంబ నియంత్రణకు వాడు రసాయన పద్ధతి ఏది? కుటుంబ నియంత్రణకు వాడు రసాయన పద్ధతి, ఫస్ట్ వన్ మాలాడి, సెకండ్ వన్ మాలాయన్, థర్డ్ వన్ నహేలి, ఫోర్త్ వన్ నురగబిల్లలు. మీకు ఆప్షన్ కరెక్ట్ ఆప్షన్ తెలిస్తే కింద కామెంట్ చేయండి. కుటుంబ నియంత్రణకు వాడు రసాయన పద్ధతి, ఓకే కరెక్ట్ వన్ ఈస్ ఫోర్త్ వన్ ఇస్ ద కరెక్ట్ వన్ నురగబిల్లలు. రసాయన పద్ధతి ఏదంటే నురగబిల్లలు. ఇక్కడ చూడండి, ఇక్కడ మాలాడి అనేది ఏమంటే అదే ఓకే ఓవరాల్ పీల్స్ అనమాట. అంటే మనం ఏదైతే నోటి ద్వారా మాత్రలు తీసుకుంటామో దాన్ని గర్భం రాకుండా చేయడానికి చేసేది మాలాడి అనేది ఏమంటే ఓకే ఓవరాల్ ఫీల్స్, అది ట్యాబ్లెట్స్ అనమాట నోటి ద్వారా తీసుకుంటారు. అదేవిధంగా మాలా ఎన్ అనేది ఏమంటే కన్నా ఇది కండోమ్స్ సంబంధించి, కండోమ్స్ వాడడం వల్ల ఓకే కుటుంబ నియంత్రణ పాటించడం. ఓకే ఇంకా తర్వాత ఇప్పుడు మన క్వశ్చన్ లో అడిగిన కుటుంబ నియంత్రణకు వాడు రసాయన పద్ధతి ఏది అంటే కన్నా ఇది నురగబిల్లలు అనేది అందరికి తెలిసే ఉంటుంది మ్యాక్సిమం. ఓకే మళ్ళీ చెప్పాల అవసరం లేదు ఇక్కడ. ఓకే కరెక్ట్ వన్ ఈస్ రసాయన పద్ధతి ఏదంటే నురగబిల్లలు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఉద్వేగము వలన కలుగునది ఏమిటి? ఉద్వేగము వలన కలుగునది ఏమిటి? ఫస్ట్ వన్ కేక్నిక్ టెరస్, సెకండ్ వన్ సెప్టిక్ అల్సర్ కమ రక్తపోటు, థర్డ్ వన్ నరాల బలహీనత, ఫోర్త్ వన్ మూర్ఛ. ఓకే కరెక్ట్ ఆప్షన్ తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఉద్వేగము వలన కలుగునది ఏమిటి? ఓకే కరెక్ట్ వన్ ఈస్ సెకండ్ వన్ ఇస్ ద కరెక్ట్ వన్, సెప్టిక్ అల్సర్ కమ రక్తపోటు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే అండి, కుక్క కాటుకు ప్రథమ చికిత్స, ఓకే కుక్క కాటుకు ప్రథమ చికిత్స ఏది? ఫస్ట్ వన్ ఏవిఆర్, సెకండ్ వన్ ఎంఎంఆర్, థర్డ్ వన్ సబ్బుతో గాయాన్ని కడగాలి, ఫోర్త్ వన్ ఏది కాదు. కరెక్ట్ ఆప్షన్ తెలిస్తే కింద కామెంట్ చేయండి. కుక్క కాటుకు ప్రథమ చికిత్స, కరెక్ట్ వన్ ఈజ్ థర్డ్ వన్ ఇస్ ద కరెక్ట్ వన్, సబ్బుతో గాయాన్ని కడగాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కాటరాక్ట్ ముదిరితే వచ్చు వ్యాధి ఏది? ఓకే అండి, కాటరాక్ట్ ముదిరితే వచ్చు వ్యాధి ఏది? ఫస్ట్ వన్ అంధత్వము, సెకండ్ వన్ కండ్ల ఎర్రబడుట, థర్డ్ వన్ కనుగుడ్లు వాచుట, ఫోర్త్ వన్ ఏది కాదు. ఓకే అండి, కరెక్ట్ వన్ ఈజ్ కాటరాక్ట్ ముదిరితే వచ్చు వ్యాధి, ఫస్ట్ వన్ ఇస్ ద కరెక్ట్ వన్ అంధత్వము. ఓకే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేశారంటే ఇలాంటి మరిన్ని వీడియోస్ ఇంకా చేయడానికి నేను ట్రై చేస్తాను. అదేవిధంగా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇలాంటి ఎంసీక్యూస్ ఇంకా ఎక్కువ కావాలంటే కనుక ఈ నెంబర్కి కాంటాక్ట్ కావండి, 9441874218. ఎగ్జామ్స్ ఏదైతే మీకు ఓకే టెస్ట్ సిరీస్ కనెక్ట్ చేయడం జరుగుతుంది, దీని గురించి కావాలంటే డీటెయిల్స్ అనేది ఒకసారి ఈ నెంబర్కి కాల్ చేసి కనుక్కోండి. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ప్రపంచ పటంలో లేని వ్యాధి ఏది? ప్రపంచ పటంలో లేని వ్యాధి, ఓకే ఫస్ట్ వన్ మసూచి, సెకండ్ వన్ గాయిటర్, థర్డ్ వన్ పోలియో, ఫోర్త్ వన్ కలరా. కరెక్ట్ ఆప్షన్ తెలిస్తే కింద కామెంట్ చేయండి. కరెక్ట్ వన్ ఈస్ మసూచి. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే 46, బ్యాక్టీరియాలో కోల్డ్ వ్యాక్సిన్ ఏది? ఓకే బ్యాక్టీరియాలో కోల్డ్ వ్యాక్సిన్ ఏది? బీసీజి, కలరా వ్యాక్సిన్, 1 మరియు 2, పైవన్ని. కరెక్ట్ ఆప్షన్ కింద కామెంట్ చేయండి. బ్యాక్టీరియాలో కోల్డ్ వ్యాక్సిన్. ఓకే కరెక్ట్ వన్ ఈస్ సెకండ్ వన్ ఇస్ ద కరెక్ట్ వన్, కలరా వ్యాక్సిన్.
నెక్స్ట్ క్వశ్చన్, పొగాకు పత్రంలో లభించున్నది ఏది? పొగాకు పత్రంలో లభించినది ఏది? ఫస్ట్ వన్ రూటెన్, సెకండ్ వన్ బయోటిన్, థర్డ్ వన్ కోలిన్, ఫోర్త్ వన్ టోకోఫెరాల్. కరెక్ట్ ఆప్షన్ తెలిస్తే కింద కామెంట్ చేయండి. మనకు పొగాకు పత్రంలో లభించినది థర్డ్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్, కోలిన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కోల్డ్ చైన్ ఉష్ణోగ్రత ఎంత? ఓకే, కోల్డ్ చైన్ ఉష్ణోగ్రత ఎంత? ఫస్ట్ వన్ +1 to 9 degrees centigrade, డిగ్రీస్ ఇది, +1 to 9 degrees centigrade. సెకండ్ వన్ +8 to +2 degrees centigrade. థర్డ్ వన్ +2 to +8 degrees centigrade. ఫోర్త్ వన్ +3 to +8 degrees centigrade. కరెక్ట్ వన్ ఈజ్ థర్డ్ వన్ ఇస్ ద కరెక్ట్ వన్, +2 to +8 degrees centigrade. అదేవిధంగా నెక్స్ట్ డైసాకరైడ్లకు ఉదాహరణ, డైసాకరైడ్లకు ఉదాహరణ ఆప్షన్ చూద్దాం. మాల్టోస్, లాక్టోస్, సుక్రోజ్, ఫైవ్ అన్ని. ఓకే అండి, కరెక్ట్ వన్ ఈజ్ ఫైవ్ అన్ని. డైసాకరైడ్లకు ఉదాహరణ ఏమంటే మాల్టోజు, లాక్టోజు, సుక్రోజు, ఫైవ్ అన్ని. కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఫైవ్ అన్ని. ఓకే అండి, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఐఎస్ఐ ఆగ్మార్క్ వలన ఎవరు లాభం పొందుతారు? కరెక్ట్ వన్. ఓకే, ఐఎస్ఐ ఆగ్మార్క్ వలన ఎవరు లాభం పొందుతారు? ఫస్ట్ వన్ వినియోగదారుడు, సెకండ్ వన్ ఉత్పత్తిదారుడు, థర్డ్ వన్ ప్రభుత్వం, ఫోర్త్ వన్ 1 మరియు 2. ఓకే, ఆప్షన్ తెలిసే కింద కామెంట్ చేయండి. ఐఎస్ఐ ఆగ్మార్క్ వలన ఎవరు లాభం పొందుతారంటే కరెక్ట్ వన్ ఈజ్ ఫస్ట్ వన్ ఇస్ ద కరెక్ట్ వన్, వినియోగదారుడు లాభం పొందుతాడు. ఎందుకంటే అది నాణ్యత ఉందా లేదా అనేది ఈ ఐఎస్ఐ ఆగ్మార్క్ అనేది మనకు తెలియజేస్తుంది అనమాట. ఓకే అండి, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు రీచ్ అవడం కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే కనుక ఎగ్జామ్లో మంచి మార్క్స్ స్కోర్ చేసుకున్న దానికి ఛాన్సెస్ ఉంటుంది అనమాట. ఓకే అండి, థ్యాంక్ యూ.